మనసులో తలుచుకున్నదల్లా ప్రభువు చేయాలి. నువ్వు తలుచుకుంది కూడా చేయాలి. ప్రభునేమడిగావు? పూజ ఈరోజు పిన్ని వాళ్ళకి నోటీసులు పంపబోతోంది. తనని, అర్జున్ని, మనందర్నీ పిన్ని నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా వింటాడు, రక్షిస్తాడు. న్యాయం వైపున్నాం కదా, గెలిపిస్తాడు. వాళ్ళు అన్యాయం వైపున్నారు కాబట్టి దారుణంగా ఊడిపోతారు, పెద్ద పెద్ద శిక్షలు పడతాయి వాళ్ళకి. నువ్వే చెప్పావు కదా. మరి చిల్మా? కాకపోతే ఒక్కొక్కసారి ఏవేవో థాట్స్ వస్తాయి. అమ్మమ్మ మామయ్య ఏ తప్పు చేయలేదు, చాలా మంచివారు. అమ్మమ్మ అయితే ఆ విమలమ్మకి సహాయం కూడా చేసింది. మరి వాళ్ళిద్దరు అంత ఘోరంగా ఎలా చనిపోయారు? అయితే వాళ్ళని చంపిన విమలమ్మ ఇన్నేళ్ళు ఇంత సుఖంగా ఎలా ఉంది? ప్రభు ఎందుకు శిక్ష వేయలేదు? ఎందుకు చూస్తూ కూర్చున్నాడు? యమునాన్ చూడు, ఎంత ఇన్నోసెంట్ పాపం. తనకు అలా ఎందుకు జరిగింది? అలా కొన్ని లక్షల కేసులు చెప్పగలం. మంచివాళ్ళకు అన్యాయం జరగడం, చెడ్డవాళ్ళు సుఖంగా ఉండడం. వైమా, అలా ఎలా జరగనిస్తున్నాడు ప్రభు? ఆయన్ని ప్రశ్నించగలిగేంత పెద్దవాళ్ళం కాదు చిన్నా మనం. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ నలుగురికి ప్రేమనీ కరుణనీ పంచుతూ ఆయన మనల్ని రక్షిస్తాడు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అన్న నమ్మకంతో బతకగలం అంతే. ఏమోమా, నాకైతే ప్రేమ కరుణ వర్క్ ఓకే, ఈ ఏదో ఒకరోజు న్యాయం అన్న కాన్సెప్ట్ ఉందే అది మాత్రం నచ్చడం లేదు. ఇన్స్టెంట్ జస్టిస్, అప్పటికప్పుడు న్యాయం, అది కరెక్ట్. ఇంతమందిని చూడ్డం కదా, ప్రభు బిజీగా ఉంటాడుమా, అందుకే అప్పుడప్పుడు లేట్ అయిపోతుంది. సో ప్రభు కోసం వెయిట్ చేయకుండా మనమే న్యాయం చేసేయాలి. ఇప్పుడు చూడు, ఒక హత్య చేసినప్పుడే విమలమ్మకి శిక్ష పడుంటే ఇంకో రెండు హత్యలు జరగకుండా ఆగేవి కదా. భారమంతా ప్రభువు మీద వేయమండం లేచిన్నా. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఆయన్ని నమ్ముకోమంటున్నాను. నువ్వన్నట్టు పిన్నిని ఆ రోజే ఆపుంటే అన్నయ్య నాన్న బతికేవారు, కాని ఆపే మార్గం లేదుగా. నాన్న ఆమెను నమ్మారు. ఆ తర్వాతైనా ఆమె నేరస్తురాలు అనడానికి రుజువులు లేవు. కోర్టులతో అదే ప్రాబ్లమ్మా, రుజువులంటారు, సాక్ష్యాలంటారు. ప్రభులాగే కోర్టులు బిజీ, సంవత్సరాలు సంవత్సరాలు కేసులు లాగుతారు. అక్కడ ఆలస్యమే, పైగా కరప్షన్. కాబట్టి బెస్ట్ ఏంటో తెలుసామా? ఒక గన్ను పట్టుకుపోయి తప్పు చేసిన వాళ్ళని శుభ్రంగా కాల్చిపడేయడం. విమలమ్మని ఇన్స్టెంట్ జస్టిస్. అలెక్స్, కరెక్టే అంటున్నాను కదమ్మా. నోర్మి, ఏం బాగుతున్నావో అర్థమవుతుందా నీకు? మనం అవతలి మనిషి ప్రాణాలు తీయడం జస్టిసా? న్యాయమా అది? కాదు, మహాపాపం. అలా చేస్తే తప్పు చేస్తున్న వాళ్ళకి మనకి మధ్య తేడా ఏముంది చిన్న? మనం న్యాయం వైపుందామనేదే తేడా. లేదు చిన్న, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. న్యాయం మన వైపున్నా న్యాయంగానే పోరాడాలి, సరైన మార్గంలోనే వెళ్ళాలి. ప్రాణాలు తీయడం సరైన మార్గం కాదు. ఒక మనిషి ప్రాణాలు తీయడం అంటే అమ్మో. యుద్ధంలో సైనికులు చేసేదేంటిమా, ప్రాణాలు తీయడమే కదా. వాళ్ళంతా పాపాలు చేస్తున్నారా? అలాగేమా, ఇది కూడా యుద్ధం. మంచికి చెడుకి మధ్య యుద్ధం అన్నమాట. నీకు మంచి అన్నది ఇంకొకరికి చెడనిపించొచ్చు, నీ ఒప్పు వాడికి తప్పనిపించొచ్చు. వాడు నీ ప్రాణాలు తీస్తాడు, ఇంకొకడు వాడి ప్రాణాలు తీస్తాడు. అలా ఒకరికొకరు చంపుకుంటూ పోతే లోకంలో ఎవరు మిగలరు. అందుకే న్యాయం కోసం న్యాయస్థానాలు ప్రభువు, మనం కాదు. అలా నువ్వు ఇంకోసారి అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది, అర్థమైందా? ఓకే ఓకేమా, అంత కోపం వద్దు, వాదన కోసం అన్నాను అంతే. లేదులే అలెక్స్, మొన్న గన్ చూసి సంతోషపడిపోయావు, ఈరోజు ప్రాణాలు తీయాలి అంటున్నావు. నీ ఆలోచనలు ఎటు పోతున్నాయో నాకు అర్థం కావడం లేదు. అబ్బా, ఓవర్ రియాక్ట్ అవ్వకుమా. నేనేమి ఇప్పుడు గన్ పట్టుకుపోయి మనుషుల్ని కాల్చేపోవడం లేదు, జస్ట్ అంటున్నాను అంతే. అనడం మాత్రం ఎందుకు, బుద్ధి లేకుండా. సరే, ఇంకా అనను, ఓకేనా? సరే. అమ్మయ్యా, టాపిక్ చేంజ్ ప్లీజ్.
నువ్వేం కోరుకున్నావు ప్రభువుని? యమున తొందరగా బాగైపోవాలని. అవును పాపం, ఎంత నరకం పడిందో తను. మా, నిన్నోట అడగాలి. ఏంటి చిన్న? యమునాని మన ఇంటికి తీసుకురావచ్చా? తను వెళ్ళడానికి ఇంకే చోట్లేదు కదమ్మా పాపం. తను ఇంకా హాస్పిటల్లో ఉండాలి కదా అలెక్స్, కదిలే పరిస్థితి వచ్చాక మాట్లాడదాంలే. అది కాదమ్మా, తనను హాస్పిటల్ నుంచి వెంటనే షిఫ్ట్ చేయడం మంచిదని భరత్ అన్నాడు. సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వొచ్చని. డాక్టర్తో మాట్లాడాను, పర్వాలేదు అంబులెన్స్లో తీసుకెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అన్నారు. ఈరోజు తీసుకొచ్చేచ్చమ్మా? నాకు అర్థం కావడం లేదు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశామన్నారుగా. మినిస్టర్ వల్ల ప్రమాదం ఉందంటే అమ్మ భయపడుతుంది. బెయిల్ మీద బయటకొస్తారు కదమ్మా. వచ్చినా ఇక అమ్మాయి జోలికి ఎందుకు వస్తారు? తను నిజం చెప్పేసింది, ఇంక తన వాళ్లకు చేయగల హాని ఏమీ లేదుగా. ఏదో జరుగుతుందని కాదమ్మా, ఎందుకైనా మంచిది, తనను షిఫ్ట్ చేద్దామని భరత్ అన్నాడు. తన మాట వింటిపోతుంది కదా. మనమేం చేయక్కర్లేదు, హాస్పిటల్ వాళ్ళు నర్స్ని పంపుతామన్నారు, అన్ని తనే చూసుకుంటుంది. మనం ఉండడానికి చోటిస్తే చాలు, ఏమంటావమ్మా? నాకెవరూ లేరు. తనని చూస్తే నాకు జాలేస్తుంది లెక్స్. పాపం దిక్కులేని పరిస్థితుల్లో ఉంది, సహాయం చేయడం మానవత్వమే. నాకు అభ్యంతరం లేదు, తీసుకురా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. తను కాస్త కోలుకునేదాకా ఉండనిద్దాం, ఆ తర్వాత తన భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ష్యూర్ మా, ఇప్పుడు నేను వెళ్ళి తన్ని తీసుకొస్తాను. సరే అలెక్స్, తనకో తమ్ముడు కూడా ఉన్నాడంది కదా. తను హైదరాబాద్ తీసుకొస్తున్నారు మా. ఇక్కడికే తీసుకురమ్మను, ఇద్దరు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ మా. దిగుబాబు. అరుణ్ గారు ఉన్నారా? నేనే అరుణని. ఈ బాబు యమున తమ్ముడు. ఈ అడ్రస్లో మీ దగ్గర విడిచిపెట్టి రమ్మన్నారు, ఇక్కడుండు. మరి అక్క వస్తుంది, లోపలికి రా, నువ్వెళ్ళు. నీ పేరేంటి చిన్న? కిషోర్. అక్కంటే చాలా ఇష్టమా? అక్క కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎక్కడుంది? దగ్గర్లోనే, కొంచెం జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది.
ఇప్పుడొచ్చేస్తుంది, భయపడకు. ఆకలిస్తుందా చిన్నా? వేస్తుంది కదూ. ఎప్పుడు తిన్నావో ఏంటో. ఇలారా లే దా. కూర్చో. పాపం ఈ వయసులో అనాథ. ఆ అక్క కూడా ఏదైనా అయ్యుంటే ఎలా బతికేవాడు? ఆ మామ వీడితో అడ్డమైన చాకరీ చేయించేవాడు. ఆ మాయకులని, బలహీనులని, మంచివాళ్ళని ఎక్కువ కాలం బాధపడనివ్వకు ప్రభువా. కాపాడు. ఆకలి తగ్గిందిగా, కాసేపు పడుకుంటావా? అక్క వస్తుంది చిన్నా. రాత్రంతా అక్క కోసం ఇలాగే మేల్కొని కూర్చున్నావా ఏ? అయ్యో పిచ్చి నాన్న. అక్కేదని మామయ్యని అడిగితే చచ్చిపోయిందని చెప్పాడు. విసిగించొద్దని నన్ను కొట్టాడు. ఇంక నిన్ను కొట్టడు, అక్కను కూడా బాధ పెట్టడు. పోలీసులు తీసుకెళ్లారుగా మీ మామయ్యని. పడుకో చిన్న, ఇంకేం భయం లేదు. దా పడుకో. సార్, పూజనాథ్ గారు వచ్చారు. లోపలికి పంపించు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. రామ్మా రా పూజ, కూర్చో. ఎలా ఉన్నావు? సమస్యలేం లేవు కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. సమస్యలు కావు కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. మీరు నాకు సుప్రీం కన్స్ట్రక్షన్స్ కేసులో సహాయం చేశారు కదా. నా కాబోయే భర్త అర్జున్, ఆ జాన్ డేవిడ్కి సవతి అన్నయ్య కొడుకని తెలిసింది. అలాగా? అవును సార్. వాళ్ళమ్మ విమలమ్మ తన సవతి కొడుకుని, అంటే అర్జున్ వాళ్ళ నాన్నని, ఎన్నో ఏళ్ల క్రితం హత్య చేయించింది ఆస్తి కోసం. ఆ నిజం ఇప్పుడు బయటపడింది. అర్జున్ ఆ కుటుంబంలో ఒకడు సార్, వాళ్ళకి బంధువు. ఆ విమలమ్మకి మనవడు, జాన్కి డేవిడ్కి అన్న కొడుకు. అరే, అంతా చాలా ఆశ్చర్యంగా ఉందే. అవును సార్, చాలా విచిత్రంగా ఉంది. అలెక్స్ కేసు టేకప్ చేసి మీ సహాయం అడిగినప్పుడు
ఇవేవీ మాకు తెలియదు. అలెక్స్ వాళ్ళు జస్ట్ క్లయింట్స్, విమలమ్మ వాళ్ళు ఆపోజిట్ పార్టీ. ఇప్పుడంతా బంధువులైపోయారు. సో అర్జున్ వాళ్ళ నాన్నని విమలమ్మ మర్డర్ చేయించింది సార్. ఆవిడ మీద హత్య కేసు. వాళ్ల ఆస్తిలో అర్జున్కి భాగం ఉన్నందున ప్రాపర్టీ క్లెయిమ్. ఈ రెండు కేసులు నేను వేశాను సార్. ఒకసారి ఈ విషయం మీకు చెప్పి మీ బ్లెస్సింగ్స్ తీసుకెళ్దామని వచ్చాను. తప్పకుండా, గెలుపు నీదే. బద్రీనాథ్ కూతురువి, నువ్వు ఓడిపోవడం అంటూ ఉండదు. వాళ్ళు అంత తేలిగ్గా ఓడిపోరు. ఇప్పటికే 100 కోట్లు వదులుకున్నారు కదా, గొడవలుంటాయి. మీ సహాయం నాకు ఉంటుంది కదా సార్? అడగాల, నిశ్చింతగా పో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. మంచిదమ్మా. సార్, ఎనీ ప్రాబ్లం? ఎప్పుడూ ఉండేవేనమ్మా. హోమ్ మినిస్టర్కి తలనొప్పులు తక్కువ. ఆఫ్ కోర్స్. బాయ్ సార్. హలో సార్, కొత్త పార్టీ 18 ఉంటాయి. హీరోయిన్లా ఉంది. మీతోనే బిజినెస్ మొదలు పంపాలా సార్? అలాగే, ఫామ్ హౌస్కు పంపించేసే. ఓకే సార్. ఏమిటిది? హత్య? ఆత్మహత్య?